ఆపరేషన్ లేకుండా మోకాళ్ల నొప్పులకు చిన్న సూదితో పరిష్కారం డాక్టర్ పల్లవి డాక్టర్ కిరణ్ ఆధ్వర్యంలో అత్యాధునిక పిఆర్పి చికిత్స హల్సియోన్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ వై జంక్షన్ కోకట్పల్లి రాఘవేంద్ర ఉదయం 11:30 గంటలకు ఆమె లోపలికి వెళ్ళారు దాదాపు ఇప్పుడు 4:32 నిమిషాలు అవుతుంది 5 గంటల పాటు మధ్యలో ఉన్న లంచ్ అవర్ గానే ఆమె బయట కనిపించడం గానీ ఏమన్నా ఉందా అంటే ఇప్పటివరకు అయితే ఏం లేదు ఆ ఈడీ ఆఫీస్ లో సాధారణంగా లంచ్ బ్రేక్ ఉంటుంది లంచ్ బ్రేక్ లో గ్యాప్ ఉంటుంది అంటే దాదాపు 1 అవర్ గ్యాప్ ఉంటుంది ఈడీ అధికారులు ఆ బ్రేక్ లో వదిలేస్తారు తర్వాత బ్రేక్ పూర్తయిన తర్వాత మళ్ళీ ఉదయం సంబంధించిన ఇన్వెస్టిగేషన్ వాళ్ళంతా కూడా కంటిన్యూ చేసే అవకాశం కనిపిస్తుంది ప్రస్తుతానికైతే గతంలో వచ్చినట్లు ఇన్వెస్టిగేషన్ రూమ్ నుంచి బయటకైతే కల్వకుంట్ల కవిత బయటకు రాలేదు ప్రస్తుతం అయితే లంచ్ బ్రేక్ లో లంచ్ ఆమె తీసుకున్నట్టుగా తెలుస్తుంది విచారణ అయితే ప్రస్తుతం కొనసాగుతుంది దేవి రాఘవేంద్ర ఉదయం ఆమె లోపలికి వెళ్ళబోయే ముందు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ డైరెక్టర్ అసిస్టెంట్ డైరెక్టర్ కి లెటర్ రాశారు ఒక రకంగా చెప్పాలంటే డి అంటే డి అన్నట్టే ఉంది తన మీద దురుద్దేశపూర్వకంగా విచారణ చేస్తున్నారు అలాగే నవంబర్ లోనే డిస్ట్రాయ్ అన్నారు మార్చిలో ఇచ్చారు నా స్వేచ్ఛకు భంగం కలుగుతుందని సో ఇదేమన్నా ఈ రోజు ఇన్వెస్టిగేషన్ మీద రిఫ్లెక్ట్ అయ్యే అవకాశం ఉంటుందంటారా ఈ రోజు ఇంకా ఎక్కువ సమయం తీసుకునే అవకాశం ఉంటుందంటారా అలా ఏమీ ఉండకపోవచ్చు సాధారణంగా నిన్న కొంత గతంతో అంటే మార్చి 11తో పోల్చి నిన్న కొంత ఎక్కువసేపు కవితను ఈడీ అధికారులు విచారించారు అయితే ఈ ఫోన్లకు సంబంధించి ఫోన్లు స్వీకరించిన తర్వాత దాని నుంచి డేటా రిట్రీవ్ చేసే పని ఈడీ అధికారులు మొదలుపెట్టే అవకాశం ఉంది దానికి సంబంధించిన ఇంపాక్ట్ ఏముండదు కేవలం కవిత చేస్తున్న ప్రయత్నం వల్ల ఫోన్లు డిస్ట్రాయ్ చేశారు ఫోన్లు దాచిపెట్టారు ట్రేసబుల్ గా లేవన్న ఈడీ వాదనను కౌంటర్ చేసే ప్రయత్నం కవిత చేసినట్టుగా మనకు స్పష్టమవుతుంది అందులో భాగంగానే ఇంటి నుంచి బయలుదేరినప్పుడు 10 ఫోన్లు బయటికి మీడియాకు చూపించారు తర్వాత ఈడీ ఆఫీస్ చేరుకున్న తర్వాత కూడా మళ్ళీ మరోసారి చూపించిన తర్వాత ఈడీ కార్యాలయంలోకి ఆమె వెళ్లారు అదే సమయంలో ఈడీ ఉన్నతాధికారులకు కూడా ఈ అంశానికి సంబంధించి లేఖ రాశారు నాపై తప్పుడు ఆరోపణలు చేశారు తప్పుడు లీక్లు ఇచ్చారు ఫోన్లు డిస్ట్రాయ్ చేశాను ఈ 10 ఫోన్లు నా దగ్గరే ఉన్నాయి వీటికి సంబంధించిన తీసుకోండి అని కూడా కల్వకుంట్ల కవిత ఈడీ అధికారులకు సబ్మిట్ చేసిన పరిస్థితి మొత్తం మీద మాత్రం ఈడీ చేస్తున్న ఇన్వెస్టిగేషన్ సరిగ్గా లేదు పారదర్శకంగా లేదన్న అంశాన్ని ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం కల్వకుంట్ల కవిత చేస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది దేవి